వైఎస్ కుటుంబ సభ్యుల దగ్గర మహర్బాణి కోసం కొందరు రంగనాయకుల స్వామి పేరుతో ఉన్న మార్కెట్కు పేరును మార్చడం, దానికి వైఎస్ కుటుంబం సహకరించడం బాధాకరమని పులివెందుల టీడీపీ నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. అప్పట్లో తాము దీనిపై గలమెత్తితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ నోర్లు మూయించారన్నారు. నేడు స్వామివారి పేరుతోనే మార్కెట్ పేరు ఉంటుంది అని తెలిపారు. దీనికి రావడం అన్నది, దీని గురించి మాటలంటే 2006లో రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల నడిబడి ఉండే కూరగాయల మార్కెట్ నుండి తీసుకురావడం జరిగింది. ఈ మార్కెట్కి ఎదురికి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ ఉన్నది. అందుకు కాబట్టి అందరి ఆమోద ప్రకారము అందరి కుల మతాలకు అతీతంగా శ్రీ రంగనాథ స్వామి దేవాలయము సొంత మార్కెట్ అని దేవాలయానికి సంబంధించి ఒక సింబల్ ఉండాలనే ఉద్దేశంతో ఆ దేవదేవుని పేరు ఇక్కడ కూరగాయ మార్కెట్కు పెట్టడమైంది. కానీ 2023లో దీని పేరును వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్గా మార్చడం ఏంటి. 2023 ఏప్రిల్లో హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరి ఉమ్మడిగా దగదర 250 మందితో శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుండి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి కమిషన్ ఆఫీసు వరకు రావడం ఏంటి. కానీ ఆ రోజు ఉండే పాలక మండలి గేట్లు వేసి గేటు బయటనే ఎవరైతే శాంతియుతంగా ధర్నా చేస్తున్నారో వాళ్ళని నిర్బంధించడం. పోలీసు వారి సహకారంతో వాళ్లకు అధికారం ఉన్నామనే మతంతో ఆ రోజు 17 మంది మీద కేసు పెట్టడం ఏంటి. కానీ కాలం ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు. ఆ రోజు చెప్పడం ఏంటి, ఎప్పుడు కాలం ఒకే రీతిగా ఉండదు, టైం వచ్చినప్పుడు అది తప్పవని చెప్పని. ఈరోజు ఆ దేవదేవుని ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అంటే బీజేపీ 40 వేలు కానీ 50 వేలు కానీ 100 కానీ దయచేసి ఎవరికి పని చేసేటప్పుడు వ్యక్తి నొప్పి బంధు చేయకోకుండా అది మాకు బాగుంటుంది. అంతేకాకుండా వ్యక్తి భజనే ఇలా ఉంటారు. ఇప్పటికైనా వైఎస్ వాళ్ళు అత భజన పరులను గుర్తించి వాళ్ళను పులివెందుల నుండి తీర్మానంగా శాశ్వతంగా తరిమేయాలి. అది వాళ్ళు మీ దగ్గర ఉన్నా మా దగ్గర ఉన్నా కూడా ఎట్లంటే చేటు ముందు లీడర్ అనేవాడు ఈ పొగడతలకు మన పేరు పెడితే మనకేదో సాధన పొంగిపోకుండా మన పేరు ఎవరు పెట్టాలా. ఈ పట్టణంలో ఉండే 70,000 మంది జనాభా ఉన్నారు. అందరు ఆమోదంతో ఏదైనా షేర్ చేయగానే అది మన శిరస్థాయి ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్న 10 పనులు పేరు మార్చామని అనడము ఆ రోజు మన తల ఊపడము ఈరోజు మీకు చిన్నతనం కాదా. ఈరోజు చుట్టుకారం మన శశిభూతనని చెప్పినట్టు చుట్టూ దిగ్గడం చుట్టుకారం మొత్తం వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టాడు. ఆయన విగ్రహం ఉండాలి, ఎందుకంటే ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి శేషాలు కానీ. కానీ ఈరోజు విగ్రహం ఒకటి గాలి వారికి పడిపోయింది. ప్రభుత్వం మీది కాదు. ఈరోజు దాన్ని పునరుద్ధరించాలంటే ఎవరు పర్మిషన్ కావాలా, ఎక్కడ కావాలా. ఆ విగ్రహం పడిపోతే మీ నాన్న విగ్రహం పడిపోతే నువ్వేమో తిరుగుతానో తెలుసాగా, పట్టించుకున్న పాపాన పోలేదు, నిన్న వచ్చినా కలిసి విజిట్ చేయలేదు నువ్వు పోయినది. కావాలని దయచేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులకు కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ ప్రజలతో మమేకమై గౌరవంగా నడుచుకుంటే చిరస్థాయిగా ఉండాలి. రాజశేఖరుడి హయాం వరకు మీ కుటుంబ నేపథ్యము మీ కుటుంబ కథ మంచిగా ఉండాలి. మీరు ఈ చిల్లర మీ దగ్గర ఉండి చిల్లర శేషలు చేసే కొంతమంది విధవల వల్ల మీ కుటుంబానికి మచ్చొచ్చది. కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ మాది ఎన్డీఏ కూటమి, మీరు కానీ పాలక మండలి ఉండాలి. కాబట్టి ఇక్కడ నిలిచిపోయిన అభివృద్ధి పనులు ఏవైనా ఉండక విరుద్ధంగా పోకోకుండా ప్రజల అదృష్టం మేరకు ప్రజల మీద మీకు ఏమైనా ప్రేమ ఉంది, ఈ ప్రజలకు ఇవన్నీ కావాలా, ఇవన్నీ పూర్తి కావాలంటే మాతో సహకరించి మా ఈ పులివెందుల పట్టణాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నదానికి తోడ్పాటు చేస్తానని ఆశిస్తున్నాము. ఒకవేళ చేయని పక్షంలో వాళ్ళ విఘ్నతకు వదిలిపెట్టి మేము ఏమి చేయాలి.